గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక కాషియస్ పాజిటివ్ ట్రెండ్ మనం చూసాము. ఆ తర్వాత మార్కెట్ కొంచెం స్థిరంగా 12,300 స్థాయి వరకు వెళ్ళి అక్కడ కొంచెం హై నుంచి కరెక్ట్ అయ్యి ఇంచుమించు డేకి హైలోకి మధ్యన క్లోజ్ అయింది నిఫ్టీ. నిఫ్టీ ఒక 40 పాయింట్ల లాభంతో ఇవాళ క్లోజ్ అయింది. అలాగే వారాంతరపు చార్ట్ చూస్తే కనుక మార్కెట్లో ఈ వారము చాలా పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ 12,000 దగ్గర ఒక సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ఒక కరెక్షన్ అయిన తర్వాత ఒక కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక మళ్ళీ ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తోంది. మార్కెట్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తోంది. కాకపోతే మనకి తెలిసిందే ప్రస్తుతానికి మార్కెట్ని ప్రభావితం చేసే మేజర్ అంశం ఇవాళ చూస్తే కనుక ఇంటర్నేషనల్ టెన్షన్స్, యుఎస్ ఇరాన్ యుద్ధ బేరీలు ఉండడంతో వాటిల్లో కొంచెం మార్కెట్ కొంచెం నర్వస్గా ఉండడం మనం చూస్తున్నాం. సో ఆ విషయంగా మనకి ఈ 2 రోజుల్లో ఏమైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే మార్కెట్ న్యూ హైకి ఈజీగా బ్రేక్అవుట్ అయిపోతుంది. ఒకవేళ కనుక యుఎస్ ఇరాన్ టెన్షన్స్ కనుక మరింత ఎక్కువ ఈ ఎస్కలేట్ అవుతే మటుకు మార్కెట్లో కొంచెం కరెక్షన్ వస్తుంది. సో మార్కెట్ని ఇప్పుడు ప్రభావితం చేసే మేజర్ అంశము యుఎస్ ఇరాన్ టెన్షన్సే ఆన్ ద హోల్. బట్ టెక్నికల్గా నార్మల్ మార్కెట్ కండిషన్లో చూస్తే కనుక అంటే ఈ అంశాన్ని వదిలేస్తే మార్కెట్ పటిష్టంగా క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే మిగతా సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ రియల్ ఎస్టేట్ ఒక 2% పెరిగింది. మెటల్స్ కూడా తన అప్ ట్రెండ్ని కంటిన్యూ చేసింది. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ కూడా బాగా స్థిరంగా క్లోజ్ అయినాయి. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. అలాగే ఒకసారి మనం ఏ గ్రూప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం, టెక్నికల్లో వాటిలో ఉన్న పొజిషన్ తీసుకొచ్చామని చెప్పి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఒకసారి మార్కెట్లో ఇవాళ టాప్ గెయినర్ చూస్తే కనుక కోల్ ఇండియా 204 రూపాయల్లో క్లోజ్ అయింది. 3.3% పెరిగింది. ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక కోల్ ఇండియా గత కొన్ని నెలలుగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. 220 రూపాయల హై, 180 రూపాయలలో ఈ 40 రూపాయల మధ్యన ఊగిసలాడుతూ వస్తుంది. ఆ రెండింటి లెవెల్స్ మధ్యన క్లోజ్ అయింది. మార్కెట్ పాజిటివ్గా ఉంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చిన 220 రూపాయల గరిష్ట స్థాయిని ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇన్ఫోసిస్. 1.7% పెరిగింది, 740 రూపాయల క్లోజ్ అయింది. ఒకటి టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఇన్ఫోసిస్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ 730-740 ఈ లెవెల్స్ మధ్యనే కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఇవాళ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇవాళ వచ్చింది. ఇన్ఫోసిస్ కొంచెం సాటిస్ఫాక్టరీ రిజల్ట్సే పోస్ట్ చేసింది, డీసెంట్ రిజల్ట్సే వచ్చింది. కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది చూడాలి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇన్ఫోసిస్ సపోర్ట్ లెవెల్స్ 730 రూపాయల పైన కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇన్ఫోసిస్ కూడా షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అల్ట్రాటెక్ సిమెంట్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. 1.6% పెరిగింది, 4,457 రూపాయల క్లోజ్ అయింది. ఈ మధ్య 4,000 రూపాయల నుంచి సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. దాంతోపాటు అల్ట్రాటెక్ సిమెంట్ కూడా 4,000 రూపాయల నుంచి ఒక ర్యాలీలోకి ఎంటర్ అవడం మంచిస్తాం. ఇంతకంత కూడా చెప్పుకున్నాము ఇన్ఫ్రా సెక్టర్కి ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడంతో దాంట్లో బెనిఫిషియరీ సిమెంట్ స్టాక్స్. సో సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. రామ్కో, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్, హెడల్బర్గ్ ఇవన్నీ కూడా ఒక ర్యాలీలోకి వెళ్ళటం మనం చూసాము. నెక్స్ట్ స్టాక్ ఇవాళ మారుతి. ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య కొంచెం బాగా పెరిగాయి. ఇవాళ ఆటో స్టాక్స్ కూడా బాగా రికవర్ అయినాయి. సో మారుతి కూడా వన్ ఆఫ్ ది ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. అండ్ మారుతి సుజుకి ఒకసారి మనం టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 7,100-7,400 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. కన్సాలిడేషన్ అనంతరం ఈ వారంలో చూస్తే కనుక స్ట్రాంగ్ రియాక్షన్ తర్వాత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. మూవింగ్ యావరేజెస్ పైన కూడా సస్టైన్ అవుతుంది. ఒక స్లైట్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కూడా అప్ సైడ్ కనిపిస్తుంది. సో మారుతి బాగా పటిష్టంగా స్థిరంగా ఉంది. సో నార్మల్ మార్కెట్ కండిషన్లో అంటే మార్కెట్ కనుక ర్యాలీ కంటిన్యూ అవుతే కనుక మారుతి సుజుకి ఇక్కడ నుంచి ఈజీగా షార్ట్ టర్మ్లో బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ మారుతి ఆఫ్కోర్స్ ఇవన్నీ ఫండమెంటల్గా మనకు తెలిసిందే, ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ అనే విషయమే. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ 1.3% పెరిగింది గెయిల్. గెయిల్ కాకపోతే అంత మేజర్ న్యూస్లో మేజర్ యాక్టివిటీ లేకపోవడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా గెయిల్ చూస్తే కనుక సైడ్వేస్ ట్రెండ్లో ఉంది. పెద్ద మేజర్ ఇండికేషన్స్ కనిపించలేదు. గెయిల్ ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసిన స్టాక్స్లో చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ అప్ ట్రెండ్లో ఉంది, బాగా పెరిగింది. మారుతి చాలా స్ట్రాంగ్ ఉందనుకోవచ్చు. సో కాబట్టి మారుతి రేపు సోమవారం కనుక ఏమాత్రం మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, అంటే యుఎస్ ఇరాన్ టెన్షన్స్ లేకుండా ఏమాత్రం స్థిరంగా క్లోజ్ అయిందంటే రికవర్ అవుతాయి కనుక మారుతిని షార్ట్ టర్మ్ బై తీసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ కొన్ని ఏ గ్రూప్ స్టాక్స్ విషయానికి వస్తే షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్ రిలయన్స్ కూడా 1545 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 1550 లెవెల్స్లో నిలకడగా ఉంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. ఏమాత్రం మండే కనుక ఫస్ట్ హాఫ్లో కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి రిలయన్స్ ఇండస్ట్రీస్, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే అనదర్ స్టాక్ ఇవాళ హెచ్డిఎఫ్సి, ఈ 2-3 వారాలు మార్కెట్ రియాక్షన్లో ఏమాత్రం పడలేదు. ఇన్ఫ్యాక్ట్ హై లెవెల్లోనే ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే టైం వైజ్ కరెక్షన్ పూర్తి చేసుకుంది, కానీ ప్రైస్ వైజ్ కరెక్షన్ రాలేదు. అంటే సెల్లింగ్ ఏమాత్రం కనిపించట్లేదు హైయర్ లెవెల్లో. ప్రస్తుత లెవెల్స్లో కూడా గరిష్ట స్థాయిలో కూడా స్ట్రాంగ్ సపోర్ట్ బయింగ్ అని కనిపిస్తుంది. సో హెచ్డిఎఫ్సి కూడా స్ట్రాంగ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం సోమవారం మార్కెట్ కనుక స్థిరంగా ఉంటే హెచ్డిఎఫ్సిని కూడా బై చేయొచ్చు, షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఎస్ బ్యాంక్లో మళ్ళీ కొంచెం నెగిటివ్ కామెంట్స్ రావడం అని చూసాము. ఇవాళ అందువల్ల ఒక 5% పడింది, 44.95 రూపాయల క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో చాలా న్యూస్లోకి వెళ్ళడం అని చూస్తున్నాము. కొంచెం బాటమౌట్ అయిందా అని చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతున్నారు. కానీ ప్రైస్ చూస్తుంటే కనుక 35-40 దగ్గర కొంచెం బాటమౌట్ అయినట్టుగా ఉన్నప్పటికీను ఎప్పటికీ ఏదో ఒక న్యూస్ కన్సర్న్స్ రావడంతో ఈ స్టాక్లో హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోతుంది, రియాక్షన్స్ కూడా వస్తుంది. అన్లెస్ ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయిపోయి కొంచెం నిలకడగా ఉంటే అప్పుడు బహుశా కన్సర్న్ చేయము, అప్పటి వరకు కొంచెం అలర్ట్గా ఉంటే మంచిది. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 262 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.5% పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1490 రూపాయల క్లోజ్ అయింది. ఈ మధ్య ఒక స్వల్ప అప్ ట్రెండ్ తర్వాత 1520 రూపాయల నుంచి రియాక్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ కొంచెం సైడ్ వేస్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 540 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.1% పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మధ్యకాలంలో ఒకసారి చూస్తే కనుక షార్ట్ టర్మ్లో స్థిరంగానే ఉంది. లాస్ట్ 3-4 మంత్స్గా బాగా పెరిగిన తర్వాత 550 రూపాయల రెసిస్టెన్స్ తర్వాత 520 రూపాయల నుంచి కోలుకొని 540 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో సోమంగళవారము 550 రూపాయల రెసిస్టెన్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. 550 పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, షార్ట్ టర్మ్ ఫర్దర్ బై స్టాప్ లాస్. ఇనీషియల్ స్టాప్ లాస్ ఓపెనింగ్ స్టాప్ లాస్ 540 కింద ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ పడిపోయిన స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 1% పడింది టైటాన్. టైటాన్ ఇండస్ట్రీస్ కూడా ఒకసారి యాక్టివిటీ ఉన్న స్టాక్ ఇది. ఈ స్టాక్ చూస్తే ఈ మధ్య 1200 రూపాయల దగ్గర కరెక్షను, 1120 రూపాయల దగ్గర రికవరీ, ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. టైటాన్లో పెద్ద మేజర్ ట్రిగర్స్ ఏవి కనిపించట్లేదు. సో ఇప్పటివరకు మనం చూసిన ఏ గ్రూప్ స్టాక్స్లో స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, మారుతి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి మనం టాప్ గెయినర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ మార్కెట్లో చూస్తే ఇవాళ 20% వరకు పెరిగింది చెన్నై పెట్రో. చెన్నై పెట్రో 135 రూపాయల్లో క్లోజ్ అయింది. చాలా కాలం తర్వాత చెన్నై పెట్రోలియంలో ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. సో కాబట్టి చాలా కాలం తర్వాత పెరిగింది కాబట్టి ఒకసారి టెక్నికల్గా ఫండమెంటల్గా చూద్దాం. 200 రూపాయల నుంచి చెన్నై పెట్రోల్ కరెక్ట్గా సగం అయ్యి 110 రూపాయల వరకు పడి ఈ మధ్యకాలంలో ఒక చెన్నై పెట్రోల్లో ఒక ర్యాలీ వచ్చింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక చెన్నై పెట్రో ఈ మధ్యకాలంలో బాగా హై నుంచి పడి కొంచెం టెక్నికల్గా సపోర్ట్ తీసుకొని రికవరీ అవుతుంది. సో స్లైట్గా బాటమౌట్ అయినట్టు కనిపిస్తుంది, ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనకి లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక చెన్నై పెట్రో అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. మార్కెట్ న్యూ హై టెస్ట్ చేసినప్పుడు చెన్నై పెట్రో బాగా లోని టెస్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు బహుశా మార్కెట్ సపోర్ట్ తోటి పెరిగినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి చెన్నై పెట్రో ఒకసారి చూస్తే కనుక టెక్నికల్గా జస్ట్ ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు, పెద్ద బుల్లిష్ ట్రెండ్ కనిపించట్లేదు. ఒకసారి ఈ స్టాక్ ఫండమెంటల్గా చూస్తే కనుక పెట్రోలియం సంబంధించిన ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ సంగతి మనకు తెలిసింది. అలాగే చెన్నై పెట్రో చూస్తే కనుక రీసెంట్గా డివిడెండ్ ఇస్తున్న కంపెనీ చెన్నై పెట్రో, కాకపోతే డెట్ కూడా హెవీగా కనిపిస్తుంది చెన్నై పెట్రోల్. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు, ఈక్విటీ ఉంది డెట్ ఉంది. సో కాబట్టి పెద్ద సస్టైన్ అవుతుంది అనిపించట్లేదు చెన్నై పెట్రో స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా ఇంట్రెస్టింగ్గా చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. ఇంచుమించు ఒక 11% వరకు పెరిగింది రెయిన్ ఇండస్ట్రీస్. ఈ మధ్యకాలంలో రెయిన్ ఇండస్ట్రీస్ 100 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. గత 2 నెలలుగా చూస్తే కనుక 100 రూపాయల దగ్గరే అటు ఇటు ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇవాళ రెయిన్ ఇండస్ట్రీస్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది వచ్చి 100 రూపాయలని దాటి చాలా దానిపైన స్ట్రాంగ్ అంటే 118 రూపాయల దగ్గర గట్టిగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది రెయిన్ ఇండస్ట్రీస్. రెయిన్ ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో ఒకసారి గ్రోత్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్.
అలాగే ఒకసారి రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈక్విటీ కూడా కొంచెం మీడియంగా ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది రెయిన్ ఇండస్ట్రీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే రన్అప్ వచ్చేసింది, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐఆర్ ఇన్ఫ్రా. అఫ్కోర్స్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్నిటికీ ఒక మేజర్ న్యూస్ రావడంతో ఇన్ఫ్రా స్టాక్స్లో ఒక మేజర్ కంపెనీ అయిన ఐఆర్బీ ఇన్ఫ్రా 83 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 10% పెరిగింది ఐఆర్బీ ఇన్ఫ్రా. ఒకసారి ఫండమెంటల్గా కాకుండా టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ 3 to 4 మంత్స్గా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. 65 రూపాయలు 90 రూపాయల మధ్యనే ఊగిసలాడుతూస్తుంది, ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. జనరల్గా ఒక మార్కెట్ పెరిగేటప్పుడు ఒక ర్యాలీ ఉన్నప్పుడు ఎటువంటి స్టాక్స్ని పిక్ చేయాలంటే టెక్నికల్గా ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని, కరెక్షన్ పూర్తి చేసుకున్న స్టాక్స్ని పికప్ చేయడం అనేది బెటర్గా ఉంటుంది. జనరల్గా అటువంటి స్టాక్స్ ఏవైతే ఆ ముందు ర్యాలీలో అవుట్ పెర్ఫామ్ చేశాయో అటువంటి స్టాక్స్నే మళ్ళీ తీసుకోవాలి, కానీ కొత్త స్టాక్స్ని వెతకటం అనేది అంత కరెక్ట్ కాదు. సో కొన్ని స్టాక్స్ చూస్తే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్, డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, చాలా ఓపిక్గా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీటిని ఐఆర్బీని కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇవాళ 10% పెరిగింది. సో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒక యాక్టివిటీలోకి వెళ్ళడం అని చూస్తున్నాము. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ మధ్యకాలంలో 220 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పెరిగి కొంచెం షార్ట్ టర్మ్లో ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. పేర్లో అర్థమవుతుంది, ఇది కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా సంబంధించిన స్టాక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకసారి ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. డెట్ కూడా ఉంది, కాకపోతే ఈక్విటీ కూడా తక్కువగా ఉంది. సో రీసెంట్ రిజల్ట్సే ఉందనుకోవచ్చు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి డీసెంట్ ఫైనాన్షియల్ డేటా ఉందనుకోవచ్చు. బజాజ్ ఎలక్ట్రికల్స్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఒక 9.5% వరకు పెరిగింది బజాజ్ ఎలక్ట్రికల్స్. బజాజ్ ఎలక్ట్రికల్స్ విషయానికి వస్తే ఒకసారి మనం టెక్నికల్గా చూద్దాం, తర్వాత ఫండమెంటల్గా చూద్దాం. టెక్నికల్గా చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 320 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగింది, కానీ 400 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది బజాజ్ ఎలక్ట్రికల్స్కి. సో 400 రూపాయల దగ్గర కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక బజాజ్ ఎలక్ట్రికల్స్ కన్స్యూమర్ అప్లయన్సెస్ ఫ్యాన్స్ కన్స్యూమర్ తయారు చేసే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కొంచెం హైగా ఉన్నట్టుంది, అంటే స్టాక్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, కానీ మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. గ్రోత్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా లేదు, ఆల్మోస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది, కొంచెం వాలటైల్గా కనిపిస్తుంది రిజల్ట్స్. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది. సో ఫైనాన్స్ స్ట్రాంగ్ కంపెనీ గొప్ప పెద్ద పేరున్న విషయం మనకి తెలిసిందే. టెక్నికల్గా చూస్తే కనుక 400 రూపాయల దగ్గర రెసిస్టెన్స్, కొంచెం హై ప్రైస్ కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ సన్ టీవీ నెట్వర్క్ 7.5% వరకు పెరిగింది సన్ టీవీ. సో సన్ టీవీ కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం యాక్టివిటీ మొదలైంది, చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ తర్వాత. అంతే, టెక్నికల్గా 550 రూపాయల నుంచి 420 రూపాయల వరకు పడి సన్ టీవీ ఇప్పుడు కొంచెం రికవరీ అనేది కనిపించింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక అఫ్కోర్స్ అండర్ పెర్ఫామ్ చేసింది, అంటే ఈ ర్యాలీలో లాస్ట్ ఒక 3 మంత్స్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, హైలో ఉన్నప్పుడు ఈ స్టాక్లో కొంచెం ఒక రికవరీ అనేది కనిపిస్తుంది. సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక సన్ టీవీ డీసెంట్ వాల్యుయేషన్సే ఉంది, డెట్ ఫ్రీ కంపెనీ, స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చిన కంపెనీ, మంచి డివిడెండ్ పోస్ట్ చేస్తున్న ఒక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ సన్ టీవీ. కానీ అంత స్ట్రాంగ్ అప్ మూమెంట్ అయితే మనకు అంతగా కనిపించలేదు. సన్ టీవీ కూడా చూస్తే టెక్నికల్గా రీబౌండ్కి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి మిగతా స్టాక్స్ చూస్తే కనుక ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ఇవాళ ఒక 20% పెరిగింది, 252 రూపాయల్లో క్లోజ్ అయింది ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్. ఎన్ఆర్ అగర్వాల్ ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్లో కూడా పెద్ద మేజర్ మూమెంట్ కనిపించలేదు ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్. ఓవరాల్గా చూస్తే కనుక ఎన్ఆర్ అగర్వాల్ ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న కంపెనీ, సారీ పేపర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ ఎన్ఆర్ అగర్వాల్. ఎన్ఆర్ అగర్వాల్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా టెక్నికల్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, 400 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పడి ఇవాళ ఒక 20% రికవరీ అయింది. బేసికల్గా చూస్తే కనుక ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్ కూడా డీసెంట్ ప్రాఫిట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ ఎన్ఆర్ అగర్వాల్. ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది, డెట్గా కొంచెం కనిపిస్తుంది. సో ఓకే, డీసెంట్ ఫండమెంటల్సే రిజల్ట్సే ఉన్న కంపెనీ ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్. మెక్డాల్స్ హోల్డింగ్ ఇవాళ ఒక 20% పెరిగింది, ఇవాళ 21 రూపాయల్లో క్లోజ్ అయింది మెక్డాల్స్.
మెక్డల్ హోల్డింగ్స్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 17 రూపాయలు 20 రూపాయల మధ్యనే మెక్డల్ హోల్డింగ్స్. ఒక కన్సాలిడేషన్ తర్వాత ఈ వారంలో చూస్తే కనుక మెక్డల్ హోల్డింగ్స్ ఆ సైడ్ వేస్ ట్రెండ్ నుంచి బయటపడి ఒక 20 రూపాయలు బ్రేక్అవుట్ అనేది కనిపించింది మెక్డల్ హోల్డింగ్స్. బేసికల్గా మెక్డల్ హోల్డింగ్స్ చూస్తే కనుక డైవర్సిఫైడ్ కంపెనీ లాగా కనిపిస్తుంది హోల్డింగ్స్ కంపెనీ. అండ్ స్టాక్ చూస్తే కనుక ఒకసారి వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. అలాగే ఈక్విటీ తక్కువగా ఉన్న డెట్ కూడా పెద్ద లేకపోయినప్పటికీ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి మెక్డల్ హోల్డింగ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 7% పెరిగింది అసాహీ ఇండియా గ్యాస్. అసాహీ ఇండియా గ్యాస్ చూస్తే కనుక ఈ గ్యాస్ తయారు చేసే కంపెనీలో సారీ గ్లాస్ తయారు చేసే కంపెనీలో వన్ ఆఫ్ ది కొంచెం రెప్యూటెడ్ కంపెనీ అనే విషయం మనకు తెలిసింది. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక సైడ్ వేస్ట్ అండ్ 210 రూపీస్ని బ్రేక్అవుట్ చేసి 218 రూపాయల్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అసాహీ ఇండియా గ్యాస్. సో టెక్నికల్గా చూస్తే కనుక సైడ్ వేస్ట్ నుంచి బయటపడి డీసెంట్గా ఒక ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా గ్రోత్ కూడా చూస్తే కనుక అసాహీ ఇండియా గ్యాస్ గ్లాస్కి డీసెంట్ గ్రోత్ ఉంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ అసాహీ ఇండియా. ఈక్విటీ కూడా తక్కువ ఉంది, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఒకసారి మిగతా స్టాక్ ప్రైస్కి వెళ్తే కనుక భారత్ రోడ్ నెట్వర్క్స్ 69 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 20% పెరిగింది భారత్ రోడ్ నెట్వర్క్స్. భారత్ రోడ్ నెట్వర్క్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. స్టాక్ ప్రైస్ కూడా తక్కువగా ఉంది, చాలా కాలం తర్వాత పెరిగింది. ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ సంబంధించిన స్టాక్, అందువల్ల ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. భారత్ రోడ్ నెట్వర్క్స్ ఒకసారి మనం ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా ఒకసారి చూస్తే కనుక రిజల్ట్స్ అంత పెద్ద అసాధ్యనికంగా కనిపించట్లేదు. ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. సో ఎక్కువ ఈక్విటీ ఎక్కువ డెట్ అనేది ఎప్పుడు అవాయిడ్ చేయదగ్గాలి స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 20% పెరిగింది గణేష్ హౌసింగ్. 43 రూపాయల్లో క్లోజ్ అయింది గణేష్ హౌసింగ్. అనదర్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లాగా క్లియర్గా కనిపిస్తోంది గణేష్ హౌసింగ్. చాలా కాలం తర్వాత గణేష్ హౌసింగ్లో కూడా పెరిగింది. ప్రైస్ కూడా కొంచెం తక్కువగా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. 43 రూపాయలు అంటే చిన్న ఇన్వెస్టర్లకి అట్రాక్టివ్ కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఫండమెంటల్గా టెక్నికల్గా చూద్దాం. బేసికల్గా ఇది కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ గణేష్ హౌసింగ్. అండ్ ఒకసారి ఓవరాల్గా గ్రోత్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంత పెద్ద గ్రోత్ కనిపించట్లేదు. అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ ఈక్విటీ కూడా పర్వాలేదు, డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది గణేష్ హౌసింగ్. అండ్ గణేష్ హౌసింగ్ చూస్తే కనుక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. కాబట్టి ఓకే, మిక్సర్గా కనిపిస్తుంది గణేష్ హౌసింగ్. కాకపోతే హౌసింగ్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి ఏమైనా కొంచెం ఆ వేవ్లో ఇటువంటి స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. టెక్నికల్గా చూస్తే కనుక 30 రూపాయల నుంచి 42 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు గణేష్ హౌసింగ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 41 రూపాయల్లో క్లోజ్ అయింది, 20% పెరిగింది సినీ లైన్ ఇండియా. సినీ లైన్ ఇండియా కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత పెరిగింది కాబట్టి ఒకసారి ఈ స్టాక్ని కూడా ఒకసారి ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో రిజల్ట్స్ ఫ్లాట్గా కనిపిస్తుంది. ఒక మోడెస్ట్ మినిమం రిజల్ట్సే చూస్తున్నాము, తక్కువ ఈక్విటీ ఉంది, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది. సో సినీ లైన్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు, ఓకే నార్మల్ ఫండమెంటల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఒకసారి మిగతా టాప్ గెయినర్స్ ఒకసారి త్వరగా చూస్తే సన్ఫార్మా అడ్వాన్స్ 7%, పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్, లక్స్ ఇండస్ట్రీస్, మహీంద్ర లాజిస్టిక్స్, ఐటీడీ సిమెంటేషన్, ఆల్కమ్ ల్యాబ్స్, డిష్మెన్ కార్బో, మ్యాంగ్లూర్ రిఫైనరీస్ ఇవన్నీ కూడా 5% వరకు పెరిగింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా నార్మల్ మార్కెట్ కండిషన్స్లో అయితే ఒక ర్యాలీ ఉండాలి, కానీ ఇందాక చెప్పినట్టు యుఎస్ ఇరాన్ వార్ సంబంధించిన ఇష్యూస్ ఇవాళ రేపట్లో మనకి న్యూస్ కూడా వస్తుంది, దాన్ని బట్టి మనకి మార్కెట్ ట్రెండ్ ఉంటుంది. బట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో టెక్నికల్గా బులిష్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. 12,300 నెక్స్ట్ రెసిస్టెన్స్, 50 పాయింట్ల దూరంలోనే ఉంది. 12,300 బ్రేక్అవుట్ అయ్యి సోమవారం కనుక మిడ్ సెషన్ తర్వాత కనుక దానిపైన స్ట్రాంగ్గా డే హై దగ్గర కనుక క్లోజ్ అవుతాయి, లాంగ్ పొజిషన్స్ని ఒక స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.